మన ఇందిజారిగంజ్ మట్టువాడ మిల్స్ కాలనీ వరంగల్ డివిజన్ పరిధిలో చాలా టూ వీలర్స్ థెఫ్ట్ అవుతున్నాయి, చాలా కేసెస్ నమోదు అవుతున్నాయి. దీని మీద మా గౌరవ సిపి గారి ఆదేశాల మేరకు ఒక స్పెషల్ టీమ్ను ఈ బండ్లను రికవరీ చేయడానికి, దొంగలను పట్టుకోవడానికి ఒక స్పెషల్ టీమ్ను ఫామ్ చేశాము. దానికి మా క్రైమ్ ఎస్ఐ అండ్ లా అండ్ ఆర్డర్ ఎస్ఐ వెంకన్న, తర్వాత హెడ్ కానిస్టేబుల్ రవీంద్రరెడ్డి, శివకుమార్ అండ్ ఉపేందర్ ఆధ్వర్యంలో మా లోకల్ సిఐ శివకుమార్ పర్యవేక్షణలో ఈ యొక్క స్పెషల్ టీమ్ని ఫామ్ చేసి ఈ దొంగల గురించి సెర్చ్ చేస్తుండగా ఈరోజు ఉదయం వరంగల్ పోస్ట్ ఆఫీస్ దగ్గర మా టీం వాహనాలు తనిఖీ చేస్తుండగా మా పోలీస్ వారిని చూసి ఎదురుగా వస్తున్నటువంటి వ్యక్తులు ఒకే బండిపై ముగ్గురు వస్తున్నారు, మూడు బండ్లపై వస్తున్నారు. పోలీస్ పార్టీని చూసి మరి పరిగెత్తే ప్రయత్నం చేస్తూ ఉంటే మా పోలీస్ సిబ్బంది వారిని వెంబడించి పట్టుకోవడం జరిగింది. దాని తర్వాత వాళ్ళను ఇద్దరు పంచుల సమక్షంలో మరి విచారించగా వారి పేరు, ఒకతని పేరు రంగు ప్రశాంత్, ఇంకొకతని పేరు ఇస్సంపల్లి ప్రేమ్ కుమార్, ఇంకొకతను బాలన్ నేరసు జూనియర్. సో వీరు ముగ్గురు కూడా గత మూడు నెలల నుంచి మరి దాదాపు 8 బండ్లను మరి దొంగతనం చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏవన్ అయినటువంటి రంగు ప్రశాంత్ మరి గతంలో మొబైల్ షాపు పెట్టి లాస్ అయిపోవడము, తర్వాత చాలా బిజినెస్లు చేసి అన్ని రకాలుగా లాస్ అవ్వడంతో మరి డబ్బులు ఎట్లయినా సంపాదించాలి, అది అక్రమంగా డబ్బులు ఈజీగా సంపాదించాలనేటువంటి ఉద్దేశంతో మరి ఇస్సంపల్లి ప్రేమ్ కుమార్ను, ఇంకొక జ్యువెలర్ను వారిని ప్రోక్ చేసి ఒక టీమ్గా ఫామ్ అయ్యి మరి మన వరంగల్ నగరంలో దాదాపు 8 బండ్లను దొంగతనం చేయడం జరిగింది. సో అతని కన్ఫెషన్ మేరకు మరి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టినటువంటి మిగతా 5 బండ్లను కూడా, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 3 బండ్లు, వాళ్ళ ఇంటి దగ్గర దాచిపెట్టినటువంటి మరి 5 మొత్తం 8 బండ్లను ఈరోజు స్వాధీనపరచుకోవడం జరిగింది. అదేవిధంగా వారి దగ్గర ఉన్నటువంటి 10,000 రూపాయల క్యాష్ను కూడా మరి స్వాధీనపరచుకోవడం జరిగింది. వారిని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కు పంపిస్తున్నాము. దీంట్లో మరి సక్సెస్ఫుల్గా దొంగలను పట్టుకోవడంలో మరి ప్రతిభ చూపినటువంటి మా సిఐ గారికి, మా ఎస్ఐ వెంకన్న అండ్ టీమ్ హెడ్ కానిస్టేబుల్ రవీంద్రరెడ్డి, ఉపేందర్ శివకుమార్కు సిపి గారి తరఫున, డీసీపీ గారి తరఫున, నా తరఫున వారికి ప్రత్యేక అభినందన. కేసెస్ లేవు, కాకుంటే వీళ్ళు ఏంటంటే ఈ మొబైల్ షాప్ పెట్టి లాస్ కావడంతో ఫైనాన్షియల్గా బాగా లాస్ అయింది. సో ఆ లాస్ నుంచి బయటకు రావడానికి ఈ దొంగతనాలు స్టార్ట్ చేసి వీళ్ళంతా ఏమన్న ప్రశాంత్ రంగు ప్రశాంత్ యాక్చువల్గా జన్గాం జిల్లా నష్టర్, ప్రజెంట్ మన దగ్గరనే ఉంటున్నారు, ప్రజెంట్ ఇక్కడనే ఉంటున్నారు. తర్వాత ఇస్సంపల్లి ప్రేమ్ కూడా ఇక్కడ మన లోకలే, అందరు కూడా ప్రజెంట్ లోకల్లోనే ఉంటున్నారు. For more videos like this, subscribe BigTV channel.